హాయ్, వెల్కమ్ టు అవర్ ఫుడ్ ఛానల్ బై పూజ. ఈరోజు రెసిపీ ఏంటంటే పునుగులు రెడీ చేస్తున్నామండి. రోడ్ సైడ్ పక్కగా రోడ్ సైడ్ దొరికే పునుగుల టైప్ మనం ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా టేస్టీగా రెడీ చేసుకున్నాం. అండ్ దీంట్లో ఒక సీక్రెట్ యూజ్ చేశాను. ఆ సీక్రెట్ ఏంటంటే ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఆ సీక్రెట్ చెప్పేస్తాను. సో అది వాడడం వల్ల మనకు ఈ బోండా కలర్ఫుల్ వస్తుంది. ఫస్ట్ మంచి కలర్ వస్తుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఆ లోపల వేసిన మనం ఇంగ్రీడియంట్ మొత్తం కుక్ అయిపోయి చాలా సాఫ్ట్గా వస్తుంది అండ్ ఆయిల్ కూడా అస్సలు అబ్జర్వ్ చేయదు. మనకు నార్మల్గా బోండా అంటే ఆయిల్ పీల్ చేస్తుంది, అవాయిడ్ చాలామంది అవాయిడ్ చేస్తుంటారు ఆయిల్ అబ్జర్వ్ చేయడం వల్ల. సో ఈ దీంట్లో అస్సలు ఆయిల్ పీల్చదు. చూడండి, మనం ఇలాగ ఓపెన్ చేస్తుంటే కూడా మనకు పర్ఫెక్ట్గా లోపల కుక్ అయింది. సో మనం ఇంత టేస్టీగా ఇంత కలర్ఫుల్గా రావడానికి మనం ఇందులో ఏం యూజ్ చేసామో చూసేద్దాం, పదండి. ఇప్పుడు నేను హాఫ్ కప్పు ఈ దోస పిండి తీసుకుంటున్నానండి. ఇందులోకి 2 స్పూన్స్ గోధుమ పిండి యాడ్ చేస్తున్నా. ఇదే దీంట్లో మంచి టిప్ ఏంటంటే గోధుమ పిండి వల్ల కలర్ఫుల్గా వస్తుంది బోండా. సో ఒక పచ్చిమిర్చి చేస్తున్నాను నేను, అలాగే కరివేపాకు కూడా కొంచెం. దీంట్లో ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నది ఒకటి వేసేస్తున్నా, కొంచెం జీలకర్ర, అలాగే సాల్ట్ సరిపడ వేస్తున్నా. ఇది మొత్తం మనము కలుపుకుందాం ఒక స్పూన్ తోటి. ఆ గోధుమ పిండి వేయడం వల్ల మనకి పునుగులు మంచి కలర్ వస్తుంది అండ్ సాఫ్ట్గా కూడా వస్తాయి, ఆయిల్ అస్సలు పీల్చదు. అది సీక్రెట్. సో మనం ఒక స్పూన్ తోటి ఇలాగ తీసుకొని ఆ రౌండ్ స్పూన్తో తీసుకోవడం వల్ల అలాగే రౌండ్ షేప్ వస్తాయి ఈ పునుగులు కూడా. ఇలాగ మనం ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యాక ఇవన్నీ అందులో వేసేసుకోవాలి. కొంచెం దోశ పిండి తిక్కుగా ఉండేదే తీసుకోవాలండి, లేకపోతే కొంచెం జారుడుగా ఉంటే అవి పునుగులు కరెక్ట్ షేప్ రాదు. ఇలాగ వేసుకుందాం. చూడండి, కలర్ చేంజ్ అవుతున్నాయి, మంచి కలర్ వస్తాయి. ఇవి మాత్రం డ్యామ్ షూర్గా చెప్తా, మంచి కలర్ వస్తాయి అండ్ ఆయిల్ అస్సలు అబ్జర్వ్ చేయదు. చూడండి, కలర్ఫుల్గా కుక్ అయ్యాయి. సో ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. వీటికి కరెక్ట్ నేమ్ ఈ పునుగులు కాకుండా గులాబ్ జామ్ అని పెట్టాలనిపిస్తుంది నాకు, అంత కలర్ఫుల్గా ఉన్నాయి ఇవి. సో ఇలాగ అన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, ఈజీగా టేస్టీగా ఈ పునుగులు రెడీ అయిపోయాయి, కరెక్ట్ రౌండ్ షేప్లో వచ్చాయి. చూడండి మీరు కూడా, ఈ చూడండి ఎంత రౌండ్ షేప్లో వచ్చాయి పునుగులు. దీనికి కాంబినేషన్ పల్లీ చట్నీ, బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.